సంయమనం పాటించండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది చాలా ముఖ్యమైనవి. మీరు కనుక రోడ్డు మీదకు వచ్చి ఏదైనా చేద్దామనుకుంటే వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులే ఆ అసాంఘిక కార్యక్రమాలు చేపట్టి అది ఆ నెపం మీ మీద తోచే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పవన్ కళ్యాణ్ గారు సంఘీభావం తెలిపారు. వారు వెంటనే విజయవాడ బయలుదేరినట్టు కూడా సమాచారం ఉంది. అంతేకాకుండా ప్రముఖ న్యాయవాది సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా గారు విజయవాడ చేరుకున్నట్టు కూడా సమాచారం వస్తోంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఇవాళ మీకు మంచి అడ్వకేట్స్ ఉన్నారు, మంచి న్యాయమూర్తులు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్న ఉంది, అలాగే ఎన్టీ రామారావు గారి కుటుంబం మొత్తం కూడా దీని మీద స్పందించింది. నాకు తెలిసి 15 సంవత్సరాల తర్వాత మాట్లాడుకున్న ఒకరినొకరని ఈ మధ్య చెప్పారు. దయచేసి ఎన్టీఆర్ కుటుంబం అంతా కలిసి ఉండండి, కలిసి ఉండండి, కలిసి నిర్ణయాలు తీసుకోండి. ఆ గొప్ప మన మహానుభావుడికి పుట్టిన మీరంతా కూడా ఒక దగ్గరుంటే ఏ కొండలు కూడా ఢీకొట్టండి, అవి భగ్గుమంటాయి. మీరు కనుక విడిపోయి ఉంటే ఇటువంటి అనాలోచిత వ్యధవులు చాలామంది మీ మధ్యలో దూరతారు. దయచేసి మీరు తావివ్వకండి, అది చాలా చాలా ముఖ్యమైనది. ఉమేష్ చంద్ర గారు నమస్కారం సార్.